హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మరొక పెద్ద శుభవార్తను అయితే తీసుకొచ్చింది వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి రేపటి నుండి రైతుల ఖాతాల్లోకి రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే తెలియజేశారు పూర్తి సమాచారం కొరకు వీడియోను చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నటువంటి పెట్టుబడి సహాయ నిధి పథకం వైఎస్ఆర్ రైతు భరోసా ఈ రైతు భరోసా కింద ప్రతి ఏటా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తుంది ఏడు వేల ఐదు వందల రూపాయలలో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద రెండు వేల ఇరవై రెండులో విడత ఐదు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట దీనికి సంబంధించి మనకు డబ్బులను కూడా కేటాయించడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి ఆ వివరాలు కనుక చూస్తే ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ బడ్జెట్ కేటాయింపులు చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసాకు మూడు వేల తొమ్మిది వందల కోట్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగింది రాష్ట్రంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అలాగే కొత్త కొత్త రైతులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి మూడు వేల తొమ్మిది వందల అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ను ఆధార్ నెంబరు మరియు ఫోన్ నెంబర్తో అయితే లింక్ చేసుకోండి మీకు ఈ తేదీ నుంచి అంటే మనకు వచ్చే నెల మే పదిహేనో తారీఖు లోపల నుంచి మీకు డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ అవుతాయి ఇది రైతు భరోసాకు సంబంధించి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి